టైటస్ చాప్టర్ 1. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం. టైటస్ చాప్టర్ 1. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం. వర్స్ 5. 5వ వచనం. తీతు 1:5. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలు నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని ordain elders in every city as I had appointed thee. ప్రతి పట్టణములోను పెద్దలు నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. May the Lord bless the reading of the scriptural portion. చదవబడ్డ వాక్య భాగాన్ని దేవుడే దీవించునుగాక. Two young men were talking each other. ఒక యవన యవనస్తులకి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. They were talking, the subject was the pastor of their church. ఇద్దరు యవనస్తులు మాట్లాడుకున్న విషయం ఏంటంటే సంఘములోని పెద్దలు. Yeah, many of the believers when they come together, especially youngsters, they talk about their elder, isn't it? యవనస్తులు కూడి వచ్చినప్పుడు లేదా వాళ్ళు సమకూరినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న ఒక టాపిక్ ఏంటంటే సంఘములోని పెద్దలు. Youngsters were talking about their elder. యవనస్తులు the pastor. సంఘములో ఉన్న యవనస్తులు పెద్ద లేకపోతే కాపరి గురించి మాట్లాడుతున్నారు. బట్ దే వర్ నాట్ ఫ్రమ్ ద బ్రదర్న్ అసెంబ్లీ. వాళ్ళు సహోదర సంఘాల నుంచి వచ్చిన వారు కాదు. అండ్ వన్ ఆఫ్ మ్యాన్ హి వాస్ సో మచ్ ప్రైసింగ్ అబౌట్ హిస్ పాస్టర్. వాళ్ళ ఒక వ్యక్తి తన యొక్క కాపరి గురించి ఎక్కువగా పొగుడుతున్నారు. హి సెడ్ అవర్ పాస్టర్ ఇస్ ఎన్ ఎక్సలెంట్ పాస్టర్. మా కాపరి చాలా మంచి కాపరి. హి టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. ఆయన మా యొక్క సంఘంలో ఉన్న వారందరిని చాలా జాగ్రత్తగా. అమేజింగ్ పాస్టర్ వి హావ్. చాలా ఉన్నతమైన కాపర్ని మాకు ఉన్నాడు చెప్పి. బికాస్ ఆఫ్ దాట్ వి ఆల్ రెస్పెక్ట్ హిమ్. ఆ కారణం చేత ఆ కాపర్ని మేము ఎంతో గౌరవిస్తాం. సో బికాస్ ఆఫ్ దాట్ వి కాల్ హిమ్ రెవరెంట్. అందువలన ఆయన్ని రెవరెండ్ అని పిలుస్తాం. ద అదర్ ఫెలో వాస్ జస్ట్ లిసనింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ ఇంకొక వ్యక్తి ఈ మాటలన్నీ వింటూ ఉన్నాడు. అండ్ హి ఆల్సో వాంట్ టు టాక్ అబౌట్ హిస్ పాస్టర్. ఆ వ్యక్తి కూడా తన యొక్క కాపర్ గురించి మాట్లాడాలనుకున్నాడు. హి సెడ్ అవర్ పాస్టర్ ఇస్ ఆల్సో గుడ్. మా పాస్టర్ కూడా మంచి వ్యక్తి. నాట్ దట్ బ్యాడ్. అంత చెడ్డ వ్యక్తి కాదు. బట్ వి డోంట్ కాల్ హిమ్ రెవరెండ్. కానీ మేము ఆయన్ని రెవరెండ్ అని మేము పిలవం. వి కాల్ హిమ్ నెవరెండ్. నెవర్లాండ్. ఆయన ఏమంటావంటే అంతం లేనివాడు అని మాట్లాడతాం. బికాస్ వన్స్ హి స్టార్ట్స్ ఇట్స్ నో ఎండింగ్ ఫర్ ద మినిస్టర్. ఎందుకంటే ఆయన వాక్య పరిచయం చేసినప్పుడు దానికి అంతమే ఉండదు చెప్పుకుంటానే ఉంటాడు. ఐ హావ్ ద సేమ్ ప్రాబ్లమ్ వెన్ ఐ స్టార్ట్ సమ్ దిస్ ఇస్ డిఫికల్ట్ టు ఎండ్. నాకు అలాంటి ప్రాబ్లమ్ ఏముంది నేను మొదలు పెడితే ఇంకా అంతం ఎప్పుడు. So, but I will try to finish in time. కానీ నేను సమయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. You know, the subject of eldership and all these things are very, very important that we have to study this subject. ఆయొక్క పెద్దలు దీని గురించిన విషయాలు చదవడము చాలా ముఖ్యమైనవి. అందువల్ల ఈ సబ్జెక్ట్ మాట్లాడతాను. And I think in the morning we just have given you an introduction to the subject of that. ఉదయకాలమున ఈ యొక్క ఎల్డర్స్ లేకపోతే పెద్దలు అనే మాటకి పరిచయ వాక్కులు మనం పొద్దున విన్నాం. What are the different leadership given to the church? Sangamulo unna adhikaralni ivabadina matalu. Can you remember the names? Aayaka perlanu meeku gurtunnaya? Apostles. Apostolulu. Prophets. Pravaktalu. Yes, clear. అది అర్థం క్లియర్ గా ఉందా? దే ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్. వాళ్ళు ఈ యొక్క సంఘానికి మూలముగా ఉన్నారు. దేర్ మినిస్ట్రీ ఇస్ అవైలబుల్ టు ద చర్చ్ ఈవెన్ నౌ బై ద బైబిల్. బైబిల్ ఇస్ గివెన్ బై దెం. ఈ యొక్క బైబిల్ గ్రంథము వాళ్ళ ద్వారా ఇవ్వబడింది. వాళ్ళు పునాదిగా ఉన్నారు. దిస్ ఇస్ రిటన్ బై ద అపోస్టల్స్. ఇది అపోస్టల్ ద్వారా రాయబడింది. అండ్ ద ప్రొఫెట్స్. ప్రవక్తల ద్వారా రాయబడింది. సో ద చర్చ్ ఈవెన్ నౌ గ్రోయింగ్ day by day with reading the word of God. ఈ దినాన కూడా సంఘము ఈ యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా అభివృద్ధి చెందుతోంది. They were in the first century, but now there is no apostles, there is no prophets. మొదటి శతాబ్దంలో ఈ యొక్క అపోస్తలు ప్రవక్తలు ఉన్నారు, ఈ కాలంలో లేరు. But there are some churches, they believe that apostles are still there. కొన్ని సంఘాల్లో వాళ్ళు ఇంకా నమ్ముతారు అపోస్తలు ఇంకనూ ఉన్నారని. But we know that I told you Ephesians chapter 2 verse 20 very clearly says they are the foundations laid by the Lord and they are the foundation. The church is not in the foundation level. Ephesians patrika 2వ అధ్యాయము 20వ వచన ప్రకారము అపోస్తలు ప్రవక్తలు వాళ్ళు పునాది వేశారు, దాని మూలరాయి క్రీస్తు, వాళ్ళ రాతలు ఉన్నాయి కానీ వాళ్ళు లేరు. Now the first
but at present what is available? ఈ కాలంలో ఏమి కనబడుతుంది? We have seen three things. మనం మూడు సంగతులు చూసాం. One is evangelist is there. మొదటిది సువార్తికులు. Secondly pastors are there. రెండవది కాపరులు. And teachers, they are together, pastor teacher. కాపరి బోధకుడు కలిసి ఉంటారు. So this is, we see that these are there, pastor teacher. Pastor teacher, that కాపరి బోధకుడు. These are the three things. ఈ మూడు విషయాలు. Evangelist. సువార్తికులు. Speaks about faith. వాళ్ళు విశ్వాసాన్ని గురించి మాట్లాడతారు. And the pastor. కాపరి. He is talking about love. Love each other. ఆయన ప్రేమను గురించి మాట్లాడతారు. ఒకరినొకరు ప్రేమించుడని చెప్తారు. And teachers speaks about hope. బోధకులు రాబోయే నిరీక్షణ గురించి మాట్లాడతారు. So these three things are essential for the growth of the church. ఈ మూడు విషయాలు సంఘాభివృద్ధికి అది అవసరం. So God has given these five gifts. దేవుడు ఈ ఐదు తలాంతులు ఇచ్చాడు. As a gift he has given. వరాలుగా ఆయన ఇచ్చాడు. So some individuals have this gift. వ్యక్తిగతంగా కొంతమంది ఈ యొక్క వరాలు కలిగి ఉన్నారు. They should exercise for the growth of the church. ఈ సంఘము యొక్క అభివృద్ధి కోసము అభ్యాసము చేయాలి. As I told you, it is given to the universal church. అవి చెప్పాను ఇంతకు ముందే, అది సార్వత్రిక సంఘానికి ఇవ్వబడ్డాయి. Even in the local church it is given. స్థానిక సంఘానికి కూడా ఇవ్వబడ్డాయి. Some people move from one place to another to teach. కొంతమంది ఒక సంఘం నుంచి సంఘానికి వెళ్తారు బోధించడానికి. Myself, I was not concentrating primarily in a local church. I go on various places and teach. నేనైతే స్థానిక సంఘంలో ఉండకుండా వేరే వేరే సంఘాలకు వెళ్తూ వాళ్ళకి బోధన అందిస్తున్నాను. My ministry is available to many churches. నా యొక్క పరిచర్య అనేక సంఘాలకి ఉంటది. But some people are there, they concentrate in the local church and their ministry is available only in the local church. కొంతమంది అయితే స్థానిక సంఘంలో ఉండి దాని మీద ఫోకస్ చేస్తూ దానికే పరిచారం చేస్తారు. So these gifts are there in the churches. ఈ యొక్క వరాలు సంఘంలో ఉన్నాయి. They are called as functional leaders of the church. వాటిని ఏమంటారంటే ఆ చర్చ్ లో ఉండే దాన్ని ఫంక్షనల్ లీడర్షిప్. నిర్వహించే వాళ్ళ యొక్క పెద్దలు అంటే డూ ద సర్వీస్ బికాస్ గాడ్ హస్ గివెన్ దెమ్ ద గిఫ్ట్. ఎందుకంటే వాళ్ళు ఆ పనులు చేస్తారు, ఎందుకంటే దేవుడు ఆ యొక్క వరాలు ఇచ్చాడు కాబట్టి. దే మే నాట్ బి ఆఫీషియల్ లీడర్స్ బట్ దే ఆర్ ఫంక్షనింగ్ ఇన్ ద లోకల్ చర్చ్ as the leaders because God has given them the gift. వాళ్ళ సంఘంలో నుండి ఆ పనులు చేసే బాధ్యత వాళ్ళకు ఉంది. I hope you understood what it means by functional leadership. Functional leadership ane maata ni meer ardham chesukunnara ani anukuntunnam. And now comes to the these are the another one, these are the, they are called as official leaders of the church. Ivi official ante lathe valiki oka oka idu untadi, title untadi. So the elder I told you in the morning, portuna chivarlo nenu cheppindi endante, he is the bishop. Oka bishop annaru, is it correct? Yeah, they are bishops. Secondly, రెండవదిగా they have pastors. Pastors లేదా కాపరులు. Yeah, my actually I have a problem because I was all lifetime I was teaching, you know. నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఎందుకంటే జీవితాంతం నేను ప్రసంగం చేస్తున్నాను. More than 40 years I was teaching. దాదాపు 35 లేదా 40 సంవత్సరాల నుంచి నేను బోధిస్తున్నాను. Teachers have a professional problems are there. Professional hazard we can say. బోధించే వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం నెంబర్ వన్, దే గివ్ హోమ్ వర్క్స్. ఆ యొక్క ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గర చేయడానికి చిల్డ్రన్ దే డోంట్ లైక్ హోమ్ వర్క్స్. ఎందుకంటే పిల్లలు ఆ హోమ్ వర్క్ ని అంతగా ఇష్టపడరు. సమ్టైమ్స్ ఐ గివ్ హోమ్ వర్క్ ఆల్సో. నేను కూడా కొన్నిసార్లు ఆ యొక్క హోమ్ వర్క్. సెకండ్ ప్రాబ్లం ఇస్ దట్ దే ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ బిట్వీన్. వాళ్ళ రెండవ ప్రాబ్లం ఏంటంటే మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతారు. చిల్డ్రన్ దే డోంట్ లైక్ దట్ ఆల్సో. పిల్లలు ఆ ప్రశ్నలు కూడా. But I cannot avoid, as a teacher I was doing these things. Aika bodhakuda nenu ee pallu chestunnanu kabatti. So sorry that I am asking questions because I had already taken. Endukante nenu bodhakuda kabatti aika prashna nenu adugutanu. So we have seen that the gifts, five gifts we can say consider for time being. We see it is a gift given by the Holy Spirit. Aika varalu yevabadindi parishuddha atma dwara. Lord Jesus Christ gave that gift for the growth of the church. యేసు ప్రభు వారు ఆ యొక్క సంఘాభివృద్ధి కోసం అవి ఇవ్వబడ్డాయి. దే ఆర్ ద ఫంక్షనల్ లీడర్స్. వాళ్ళు వచ్చి ఆ యొక్క వ్యవహారిక అధికారులు. బట్ ద ఆఫీషియల్ లీడర్స్ ఆఫ్ ద చర్చ్ బాధ్యత గల పెద్దలు, దే ఆర్ కాల్డ్ యాస్ ఎల్డర్స్. వాళ్ళు ఏమంటారంటే పెద్దలు అంటారు. డీకన్స్.
Taravata var paricharaklanta. Elders and deacons are the official leaders of the church. Pettalu paricharaklanedi vaka official leaders ga untar sangha. Now what do you mean by that? I want to tell you that. Adanka artham endani aa vishayam cheppalanukuntunna. Elder is actually a person who is exercising the gift of a pastor teacher. Pedda ante artham endante aa vyakti kaapari tarvata bodhakudu aa rendu yokka vishayalni exercise chestunnadu sanghamlo. By the virtue of his gift as a pastor teacher, దానిలో ఉన్న ఒక వరం ఏంటా వరం కాపరి బోధకుడు అనే వరాన్ని ఐ విల్ రిపీట్ ఇట్ బై ద వర్చ్యూ ఆఫ్ ద గిఫ్ట్ విచ్ హి రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్ యాస్ ఎ పాస్టర్ టీచర్ తనకు దేవుని ద్వారా ఇవ్వబడిన ఆ యొక్క వరము ఏమిటా వరము కాపరి బోధకుడు అనే వరం హి బికేమ్ ఎన్ ఎల్డర్ దాని ద్వారా ఆయన ఒక సంఘ పెద్ద అవుతాడు సో ఎ ఎల్డర్ ఇస్ ఎ పాస్టర్ కాబట్టి ఎల్డర్ అంటే పెద్ద అని అన్నప్పుడు ఆయన కాపరి ఆయన బోధకుడు ఇస్ ఇట్ క్లియర్ అది అర్థమవుతుందా అండ్ ఎల్డర్ ఇస్ ఎ పాస్టర్ టీచర్ బికాజ్ ఆఫ్ దట్ హి బికేమ్ ఎన్ ఎల్డర్ దాని ద్వారా ఆయన పెద్ద అయ్యాడు బట్ కానీ ఆల్ ద పాస్టర్ టీచర్స్ నీడ్ నాట్ టు బి ఎల్డర్స్ కానీ ఒక బోధకుడుగా ఉండి లేదా ఒక కాపరిగా ఉన్న వ్యక్తి పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్ నేను దాన్ని తిరిగి చెప్తాను ఆల్ ద పాస్టర్ టీచర్ నీడ్ నాట్ టు బి ఎల్డర్స్ బోధకుడు కాపరిగా ఉన్న వ్యక్తి పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు సో వి సీ దట్ ద దేర్స్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ఫంక్షనింగ్ లీడర్స్ అండ్ దేర్స్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ఆఫీషియల్ లీడర్స్ బాధ్యత గల అధికారులకు వ్యవహారాలు చేసే పెద్దలకు తేడా ఉంది ఇట్ ఇస్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద స్టడీ ఐ యూస్ ద వర్డ్ ఫంక్షనల్ అండ్ ఆఫీషియల్ డోంట్ థింక్ దట్ ఇట్స్ ఎ బిబ్లికల్ వర్డ్ ఇట్స్ నాట్ ఎ బిబ్లికల్ వర్డ్ ఆ మాటలు నేను వ్యవహారిక లేకపోతే బాధ్యత గల అన్న మాటలు బైబిల్లో లేవు కానీ మనం నేర్చుకోవడానికి ఆ మాటలు వాడబడ్డాయి సో ఎన్ ఎల్డర్ ఇస్ ఎ పాస్టర్ ఒక పెద్ద అన్నప్పుడు ఆయన కాపరి అండ్ ఆల్సో హి ఇస్ కాల్డ్ యాస్ బిషప్ ఆ వ్యక్తిని ఏమంటారంటే బిషప్ అని కూడా అంటాం సో వి సీ దట్ దే ఆర్ ఇంటర్చేంజబుల్లీ యూస్డ్ ఆ మాటలు మార్చి మార్చి వాడబడ్డాయి వై వి కాల్ హిమ్ బిషప్ ఎందుకు బిషప్ అని వాడబడింది బికాజ్ హిస్ ఆఫీషియల్ లీడర్షిప్ ఇస్ ఎందుకంటే ఆయనకి బాధ్యత గల ఒక అధికారి ఇవ్వబడింది బిషప్ స్పీక్స్ అబౌట్ హిస్ ఆఫీస్ ఆ యొక్క బాధ్యతను గుర్తు చేస్తుంది ఆ బిషప్ అనే మాట వై వి కాల్ హిమ్ ఎల్డర్ ఆయన ఎందుకు పెద్ద అని అంటాం బికాజ్ హిస్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇస్ ద రీజన్ వై వి కాల్ హిమ్ ఎల్డర్ ఆధ్యాత్మిక అతను ఎదుగల వ్యక్తి కాబట్టి ఆయన పెద్ద అని అంటాం సేమ్ పర్సన్ వి కాల్ హిమ్ పాస్టర్ అదే వ్యక్తిని మనం కాపరి అని కూడా పిలుస్తాం నౌ వై వి కాల్ హిమ్ పాస్టర్ ఎందుకు ఆ వ్యక్తిని కాపరి అని పిలుస్తాం పాస్టర్ ఇస్ ఎ షెపర్డ్ హి ఫీడ్స్ ద షీప్ ఎందుకంటే ఆ కాపరి తన యొక్క మందను గొర్రెలను కాస్తుంటాడు feeds with the spiritual food to all the sheep aa mandani aadhyatmika bhojanamuto nimputadu kabatti or he has the ability to teach aa endukante aa vyaktiki vakyanni bodhinche varam undu kabatti one of the most important qualification of an elder is that he should be able to teach aa pedaga undalsina వరం ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధించాలి ఇఫ్ ఎ పర్సన్ కెనాట్ టీచ్ హి కెనాట్ బి ఎన్ ఎల్డర్ ఒక వ్యక్తి వాక్యాన్ని బోధించలేకపోతే ఆయన పెద్దగా ఉండలేడు వెన్ ఐ సే దట్ టీచింగ్ నేను ఆ బోధ అని చెప్పినప్పుడు డోంట్ మిస్ అండర్స్టాండ్ మీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు హి మే నాట్ బి ఎ పబ్లిక్ స్పీకర్ ఆయన ఒక పబ్లిక్ గా మాట్లాడలేకపోవచ్చు అట్ లీస్ట్ ఇన్ ఎ పర్సనల్ లెవెల్ హి షుడ్ నో ద డాక్టర్స్ అండ్ హి షుడ్ ఏబుల్ టు టీచ్ అట్ లీస్ట్ ఇన్ ఎ ఇండివిడ్యువల్ లెవెల్ వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడాల్సిన లేదు కానీ వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఆయన బోధన గురించి తెలుసుకొని ఇతరులను దాన్ని గైడ్ చేసేవాడిగా ఉండగలరు సో యాస్ ఐ టోల్డ్ యు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎన్ ఎల్డర్ ఇస్ దట్ హి షుడ్ బి ఏబుల్ టు టీచ్ ఒక పెద్దగా ఉండాల్సిన వ్యక్తికి తనకుండాల్సిన వరం ఏంటంటే దేవుని వాక్యాన్ని చక్కగా బోధించాలి సో ఇన్ ద బైబిల్ వి సీ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద ఎల్డర్స్ ఆర్ గివెన్ యొక్క పెద్దగా ఉండాల్సిన వ్యక్తికి కావాల్సిన అర్హతలు బైబిల్ గ్రంథంలో రాయబడి అట్ ద సేమ్ టైం వి హావ్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద డీకన్స్ ఆర్ గివెన్ పరిచారకులు కన్నా ఉండవలసిన వారికి కూడాను ఒక ఇది ఇవ్వబడినది ఇఫ్ యు లుక్ ఎట్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఎల్డర్ అండ్ డీకన్ వారి యొక్క పెద్దలు లేదా పరిచారకులు వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే బోత్ ఆఫ్ దెమ్ హావ్ ఆల్మోస్ట్ ద సేమ్ క్వాలిఫికేషన్స్ ఇద్దరు కూడాను ఒకే రకమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి ద డీకన్స్ ద సేమ్ క్వాలిఫికేషన్ ద ఎల్డర్స్ ఆల్సో ఇస్ హావ్ పరిచారకులు కూడాను ఎల్డర్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి దెన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ కానీ ఏమిటి ఆ యొక్క తేడా ఓన్లీ వన్ డిఫరెన్స్ ఇస్ దేర్ ఒకే ఒక
భేదముంది. In the case of deacons, there's no need that they should be able to teach. పరిచారకులతో ఉండాల్సిన బాధ్యతలు లేనిది ఒకటి ఏంటంటే వాళ్ళకి బోధించే వరము ఉండాల్సిన అవసరం. A deacon need not to able to teach others. ఆ యొక్క పరిచారకుడు ఇతరులకు బోధించాల్సిన అర్హత ఉండాలి. But at the same time, he should know the scripture very well, doctrines very well. కానీ ఆ పరిచారకునికి బైబిల్ గ్రంథంలో ఉన్న సిద్ధాంతాలు చాలా చక్కగా తెలిసి ఉండాలి. So you understand, elders are feeding the flock. పెద్దలు మందను లేదా సంఘాన్ని మేపుతుంటారు. అంటే deacons we will consider later on. Deacons are one who is looking after the material needs of the church. పరిచారకులు అనే వ్యక్తులు సంఘములో ఉన్న వ్యవహారాలని లేదా విషయాన్ని చూస్తుంటారు. So the elders are looking after the spiritual aspect of the church. పెద్దలు ఆధ్యాత్మిక సంబంధన విషయాలు చూస్తూ ఉంటారు. So primarily deacon looks after the assembly, especially the assembly hall, cleaning or opening the hall and arranging, everything is the work of a deacon. పరిచారకులైన వ్యక్తులు కావాల్సిన విషయాలన్నీ చూసుకుంటారు, లేకపోతే సంఘాన్ని శుభ్రంగా ఉంచడం, లేకపోతే హాల్ చూడడం ఇలాంటివన్నీ చూస్తారు. More than that, the most important thing, he is the one who is supposed to handle the money or the finance of the local assembly. స్థానిక సంఘములో ఉన్న డబ్బును లేకపోతే మనీని చూడాల్సిన వ్యక్తులు ఎవరంటే పరిచారకులు. ఇట్ ఈస్ నాట్ ద ఎల్డర్ హూ ఇస్ హ్యాండిలింగ్ ద మనీ, బట్ ద హీ డెలిగేట్స్ ద మనీ మ్యాటర్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద డీకన్స్. సంఘములో ఉన్న డబ్బు విషయాలు చూడవలసింది పెద్దలు కాదు, పరిచారకులు చూడాలి, అది వాళ్ళకి అప్పగించాలి. సో డీకన్ ఈస్ ఎక్సర్సైజింగ్ ద హ్యాండిలింగ్ ఆఫ్ ద మనీ, కీపింగ్ ద అకౌంట్స్ ఆఫ్ ద అసెంబ్లీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద ఎల్డర్స్. సంఘములో ఉన్న డబ్బును సంఘములో ఉన్న పరిచారకులు ఉపయోగిస్తూ ఉండాలి, కానీ దాన్ని పై విచారణ చేసేది పెద్దలు. ఐ హోప్ యు అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫంక్షనల్ లీడర్షిప్ అండ్ ద ఒఫీషియల్ లీడర్షిప్. బాధ్యత గల అధికారము వ్యవహారిక అధికారం అనే మాటల్ని మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇఫ్ యు హావ్ ఎనీ డౌట్ ఆఫ్టర్ ద మీటింగ్ యు టెల్ మీ, ఐ విల్ క్లారిఫై మోర్ ఇన్ డీటెయిల్ టుమారో మార్నింగ్. మీకు ఎటువంటి అనుమానాలు ప్రశ్నలు ఉంటే మీటింగ్ అయిన తర్వాత కానీ రేపు పొద్దున కానీ అడిగితే చెప్తాను. నౌ how to appoint an elder, this is the biggest problem, isn't it? పెద్దలను అపాయింట్ చేయాలి, ఎందుకొనట ఇలాగా. Who appoints an elder? ఎవరు పెద్దల్ని నియమిస్తారు? It is not because of his theological degree that he is an elder. తనకున్న బోధ లేకపోతే ఆయనకున్న డిగ్రీని బట్టి కాదు ఆయన ఎల్డర్ గా పెట్టారు. Nowadays people think that to become an elder you need to have a BD or BTH or what sort, MTH or MDV or something like that. కొంతమంది అనుకుంటారు పెద్దగా ఉంటే బీటీహెచ్ ఎండివో ఇలాంటి కోర్సులు చేయాలి. ఇట్స్ ఎ వెరీ ఫూలిష్ థింగ్. అది చాలా సిగ్గుకరమైన విషయం. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ డిగ్రీ, దిస్ ఇస్ ది ఓన్లీ జాబ్ వితౌట్ ఎనీ డిగ్రీ, యు నో యు కెన్ వీ డోంట్ హావ్ ఎనీ డిగ్రీ టు బికమ్ ఎన్ ఎల్డర్. పెద్దగా ఉండడానికి ఇటువంటి డిగ్రీ లాంటి ఎటువంటి అవసరం లేదు, ఏ డిగ్రీ లేకుండా కాగలరు ఒక పెద్దగా. బట్ యు నీడ్ 25 క్వాలిఫికేషన్స్. కానీ ఒక 25 పాయింట్స్ ఉన్నాయి. దట్ ఇస్ నాట్ యువర్ సెక్యులర్ డిగ్రీ. అదొచ్చి ఈ లోక సంబంధమైన విషయాలు కాదు. ఈవెన్ ఎన్ ఆర్డినరీ బ్రదర్ హూ ఇస్ గిఫ్టెడ్ విత్ ద పాస్టర్ టీచర్ గిఫ్ట్, హీ కెన్ ఎక్సర్సైజ్ ద స్పిరిచువల్ గిఫ్ట్, హీ కెన్ బి ద ఎల్డర్ ఆఫ్ ద అసెంబ్లీ. ఒక ఇక్కడ చెప్పబడిన 25 విషయాలు కానీ కలిగి ఉండి ఆ కాపరిగా ఒక బోధకుడిగా ఉన్న వ్యక్తి ఒక సంఘ పెద్దగా రాగలడు. ఐ హోప్ యు మైట్ హావ్ హర్డ్ అబౌట్ ద ప్లేస్ నేమ్ ప్లిమత్. ప్లిమత్ అనే విషయాన్ని మీరు విన్నారు కదా. నార్మల్లీ ద బ్రదర్ నా కాల్డ్ ప్లిమత్ బ్రదర్, Plymouth brother, and it is in England. Right. Yeah. It's in England. Yeah, just to say that. Okay. Plymouth brother, and okay? They were the assembly at that time in Plymouth, was a big assembly. Plymouth ane pradeshamlo oka brotheran assembly undi, pedda assembly. So all over the world people know the brotheran people as Plymouth brotheran. Sangalo andaru em telusante brotheran ante Plymouth lo unde brotheran anukuntaru. Mahatma Gandhi, when he was writing his biography, autobiography, he wrote about Plymouth brotheran. Mahatma Gandhi tane oka biography raasetappudu Plymouth brotheran gurinchi ayana raasadu. He had some association with the Plymouth ఆఫ్రికాలో ఉన్నప్పుడు ప్లిమత్ బ్రదర్ లో ఉన్న వారిని. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ ఇస్ నోన్ యాజ్ ప్లిమత్ బ్రదర్.
ఆ ప్రపంచం అంతా కూడా తెలుసు ఆ ప్రదేశంలో ఉన్న ప్లిమత్ బ్రదర్ అని తెలుసు వాట్ ఐ వాంట్ టు టెల్ యు ఇస్ దిస్ వన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అట్ దట్ అసెంబ్లీ ద ప్లిమత్ బ్రదర్ సమ్ రీసెంట్ టైం వన్ ఆఫ్ ద బ్రదర్ కేమ్ టు అవర్ అసెంబ్లీ అండ్ హి టాక్డ్ అబౌట్ ద ప్లిమత్ బ్రదర్ ఆ ప్రదేశం నుంచి మా సంఘానికి ప్లిమత్ బ్రదర్ నుంచి వచ్చి ఆ విషయం గురించి ప్లిమత్ బ్రదర్ గురించి చెప్పాడు ఇన్ దట్ అసెంబ్లీ దే వర్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ప్లేస్డ్ పీపుల్ ఆర్ దేర్ ఆ యొక్క సంఘములో బాగా చదువుకుని ఉన్నత అధికారాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు బిగ్ బిగ్ ఆఫీసర్స్ నేవల్ రాయల్ నేవీ దే ఆర్ ఆఫీసర్స్ ఆర్ రాయల్ ఎయిర్ ఫోర్స్ దే ఆర్ ఆఫీసర్స్ అండ్ ఆల్ వెరీ బిగ్ పొజిషన్ దే హోల్డ్ ఇన్ ద సెక్యులర్ ఫీల్డ్ ఆ నావిక లేదా రాజనిక ఇటువంటి అధికారాలు కలిగి ఉన్న వ్యక్తులు ఆ సంఘములో And this brother was narrating about the assembly there. అక్కడున్న ఆ యొక్క అసెంబ్లీకి సంఘం గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. He was telling about their elder. అక్కడున్న ఒక పెద్ద గురించి చెప్తున్నారు. And when the elder stands to minister, ఆ యొక్క పెద్ద పరిచర్య చేయకుండా నిలిచినప్పుడు he ministers with the spirit filled ministry he is doing ఆయన బోధించేటప్పుడు ఆత్మతో నింపబడిన వాడై పరిచారం చేస్తున్నాడు this men great men in the secular field they look at him to listen the god's word ఆ యొక్క సంఘములో ఉన్న అధికారం కలిగిన జనులు ఆ యొక్క పెద్దను ఎంతో ఆసక్తిగా వింటున్నారు when he ministers the tears comes in their eyes you know they are crying in fact ఆ పెద్ద వాక్యం బోధిస్తున్నప్పుడు ఈ అధికారం కలిగిన జనులు వింటున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి such was the powerful ministry he this elder is doing ఆ యొక్క సంఘము పెద్ద వాక్య పరిచయం అంత ఇదిగా ఘనంగా చేస్తున్నాడు you know who is this elder మీకు తెలుసా ఆ యొక్క పెద్ద ఎవరు and on the next day on monday సోమవారం నుంచి హి ఇస్ ఎ స్వీపర్ ఇన్ ద ప్లిమత్ స్ట్రీట్స్ ఆఫ్ ప్లిమత్ ఆ యొక్క సోమవారం నుంచి ఆయన చేసే పని ఏంటంటే ఆ వీధి నుంచి చెప్పడం యు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఎ స్వీపర్ ఇన్ ద మున్సిపాలిటీ ఆఫ్ ద ప్లిమత్ ఆ ప్లిమత్ అనే పట్టణంలో ఆ మున్సిపాలిటీలో ఆయన వీధులు చిమ్మే వ్యక్తిగా ఉంటున్నారు హి ఇస్ ద ఎల్డర్ ఆఫ్ దట్ అసెంబ్లీ ఆ వ్యక్తి ఈ యొక్క అసెంబ్లీలో ప్లైమత్ సంఘములో ఒక పెద్దగా వాట్ ఐ వాంట్ టు టెల్ యు ఇస్ దట్ టు బికమ్ ఎన్ ఎల్డర్ యు నీడ్ నాట్ టు హావ్ ఎనీ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ కాబట్టి సంఘ పెద్దగా ఉండడానికి ఎటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అవసరం లేదు ఈవెన్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ హూ వాస్ గిఫ్టెడ్ విత్ ద టీచింగ్ ఆఫ్ teaching and pastoring he can be an elder ye vyakti aina kani kaapariga undi bodhakuduga unde vyakti oka sangha peddaga avarsu who appoints the elder ఎవరు పెద్దగా నింపబడతారు acts chapter 20 verse 28 you please read that and note down that apostle karyamulu 20 adhyayamu 28వ వచనం దేవుడు తన స్వరక్తనిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండు హు హస్ అపాయింటెడ్ ద హోలీ స్పిరిట్ హత్ మేడ్ యు ఓవర్సియర్ మేడ్ యు బిషప్స్ ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఇట్ ఇస్ ద హోలీ స్పిరిట్ టు అపాయింట్స్ ద ఎల్డర్స్ ఆ పరిశుద్ధాత్మడు పెద్దగా సంఘం మీద ఉంచుతున్నాడు నౌ హిస్ ఎ గ్యాదరింగ్ ఇస్ ఎ లోకల్ అసెంబ్లీ ఇస్ వితౌట్ ఎన్ ఎల్డర్ ఒక స్థానిక సంఘము ఒక స్థలంలో చేరి వచ్చినప్పుడు పెద్దలు లేకపోతే దేర్ ఇస్ ఎ కన్ఫ్యూషన్ దేర్ ఇస్ ఎ డిసార్డర్ ఇన్ ద అసెంబ్లీ ఆ సంఘములో ఒక కన్ఫ్యూజన్ ఒక పద్ధతి లేకుండా అవుతుంది టైటస్ చాప్టర్ 1 వర్స్ 5 విచ్ వి హావ్ రెడ్ మనం చదివిన తీతు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం పాల్ ఇస్ టాకింగ్ టు తిమోతి పౌలు తీతుతో మాట్లాడుతున్నాడు అండ్ హి ఇస్ టెల్లింగ్ టు టైటస్ ఆ తీతుతో ఏం చెప్తున్నాడంటే ఐ లెఫ్ట్ యు ఇన్ క్రీట్ నేను క్రీతులో నిన్ను విడిచి వచ్చితిని అండ్ దేర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ లివింగ్ యు దేర్ ఆ నిన్ను అక్కడ విడిచి రావడానికి ఒక ఉద్దేశం ఉంది యు షుడ్ సెట్ ద థింగ్స్ ఇన్ ఆర్డర్ ఆ అక్కడ ఏం చేయాలంటే నువ్వు లోపముగా ఉన్న వాటిని సిద్ధి ఇన్ ద చర్చ్ ఆఫ్ క్రీట్ దేర్ ఇస్ ఎ డిసార్డర్ ఇస్ గోయింగ్ ఆన్ ఆ క్రీతు అనే సంఘములో ఆ పట్టణంలో సంఘములో సరిగ్గా లేవు సో టైటస్ ఐ హావ్ టోల్డ్ యు టు రిమైన్ దేర్ అండ్ యు డు వన్ థింగ్ ఆ నువ్వు తీతు నువ్వు ఆ యొక్క ప్రదేశంలో నువ్వు ఒక పని చేయాలి order in the local assembly aa yaka sthanika sanghamlo unna vaadini nu diddali how he can bring order elaga ani diddutadu he can bring order by appointing elders elaga aa vishayam diddutadu ante aa yaka peddalni neeminchadu dwara appoint elders in every city prati pattanamlo peddalni neeminchu so an assembly without an order is an assembly without an elder is a disorder is there aa sangha peddalu leni sanghamu సరిగా లేని సంఘం సో ద ఎల్డర్స్ ఆర్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ఎన్ అసెంబ్లీ ఆ ఒక సంఘములో విషయాలు సరిగా ఉండాలంటే దాంట్లో పెద్దలు ఉండాలి యా యు నో దట్ వి హావ్ ఎ క్వాలిఫికేషన్ అస్ ఐ టోల్డ్ యు లాట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ హస్ గివెన్ అబౌట్ ద ఎల్డర్స్
ఎల్డర్స్ అంటే పెద్దలు కావాల్సిన అర్హతల గురించి ఒక లిస్ట్ రాయబడింది. వై ఇట్ ఇస్ గివెన్? ఎందుకు అది ఇవ్వబడింది? ద కాంగ్రిగేషన్ షుడ్ రికగ్నైజ్ హూ ఇస్ ద ఎల్డర్. ఎందుకంటే అక్కడ ఉన్న సంఘంలో ఉన్న జనులు ఆ యొక్క పెద్దని గుర్తించగలగాలి. బై లుకింగ్ అట్ ద క్వాలిఫికేషన్ దే షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హి ఇస్ ద వన్ హూమ్ గాడ్ హస్ అపాయింటెడ్. ఆ ఇక్కడ రాయబడిన అర్హతలు చదువుతున్నప్పుడు వాళ్ళు గుర్తించగలగాలి ఈయన పెద్ద. హి ఇస్ ద లార్డ్ హస్ గివెన్ హిమ్ ద గిఫ్ట్. ఆ ఈ వ్యక్తికి దేవుడు వరాన్ని ఇచ్చాడని. సో హి ఇస్ ఫిట్ టు బి ఎన్ ఎల్డర్ ఆఫ్ అవర్ అసెంబ్లీ. ఆ ఈ వ్యక్తికి పెద్దగా ఉండాల్సిన అర్హత ఉంది అని. సో వి సీ దట్ వి హావ్ టు రికగ్నైజ్ ఎన్ ఎల్డర్ బై ద వర్క్ విచ్ హి డు. ఆ ఆయన చేసే పనిని బట్టి ఆ పెద్దని గుర్తించగలగాలి. యు నో దట్ ద గ్రీక్ వర్డ్ విచ్ ఇస్ యూస్డ్ ఫర్ అపాయింటింగ్ ఆర్ ఆర్డైన్ ఇస్ టు రేసింగ్ ద హ్యాండ్స్ అండ్ పాయింటింగ్ అవుట్ ఎ పర్సన్. ఆ గ్రీక్ లో ఉన్న పదము దానికి ఉన్న మాట ఏంటంటే ఒక చెయ్యి వ్యక్తి గుర్తించడం. యు నో ద పౌల్ అండ్ బర్నబాస్ దే వర్ గోయింగ్ ఫర్ ద మిషనరీ జర్నీ. పౌలు బర్నబా ఆ మిషనరీ జర్నీకి వెళ్తున్నప్పుడు అండ్ దే వెంట్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ చర్చెస్ ఇన్ వేరియస్ సిటీ. ఆ ప్రతి పట్టణంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ సంఘాలు స్థాపిస్తున్నప్పుడు ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ చర్చెస్ ఇన్ ద వేరియస్ సిటీ ఆ ప్రతి ఒక్క పట్టణంలో వేరు వేరు ప్రాంతాల్లో వాళ్ళ సంఘాన్ని స్థాపిస్తున్నారు. దే డిసైడెడ్ లెట్ us గో అండ్ సీ వాట్ హ్యాపెన్ టు దిస్ పీపుల్. ఆ వాళ్ళకి ఏమైందని తిరిగి అనుకున్నప్పుడు ఇన్ ద రిటర్న్ జర్నీ వాళ్ళ తిరుగు ప్రయాణంలో it took a lot of time aa chaala samayam teeskundi and in the return journey they saw the churches are growing aa vaalla tirugu prayanalo vaallu chusindi endante sanghalu abhivruddhi avutunnayani chusaru. They remained in the church vaallu sanghalo unnaru and they observed the activities of the church aa paulu kanumala sanghamlo undi vaallu chestunna and they found that some of the men have the gift that God has given to them. ఆ వాళ్ళు ఇద్దరు చూసినప్పుడు ఆ సంఘంలో ఉన్న కొన్ని వ్యక్తులకి దేవుడు వరం ఇచ్చినాడు. వాట్ ఇస్ ద గిఫ్ట్? ఏంటి ఆ వరం? గిఫ్ట్ ఆఫ్ ఎ పాస్టర్ అండ్ టీచర్. ఏంటి ఆ వరం అంటే వాళ్ళు కాపరులుగా ఉండగలరు, బోధించగలరు. సో వెన్ దే సా దిస్ మెన్ ఆర్ హావింగ్ ద గిఫ్ట్ ఆఫ్ పాస్టర్ టీచర్ ఆ కాపరి తర్వాత బోధకుడు అనే వరం కలిగిన వ్యక్తులు చూసి దే పాయింటెడ్ అవుట్ టు ద కాంగ్రిగేషన్ దిస్ మెన్ దిస్ సో అండ్ సో పర్సన్ ఇస్ ఫిట్ టు బి యువర్ ఎల్డర్. అలా గమనించిన వ్యక్తి వాళ్ళ వైపు చూసి ఈ వ్యక్తి ఈ సంఘానికి పెద్దగా ఉండగలదని బేస్డ్ అపాన్ ద క్వాలిఫికేషన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద స్క్రిప్చర్ దే పాయింటెడ్ అవుట్ అండ్ దే బికేమ్ ఒఫీషియల్ లీడర్స్ ఆఫ్ ద చర్చ్. ఇక్కడ చెప్పిన అర్హతను బట్టి వాళ్ళు ఆ వ్యక్తిని గుర్తించి ఈ సంఘం పెద్దగా ఉండగలదని నియమించారు. సో దట్ వి సీ దేర్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 14 వర్స్ 23 వి ప్లీజ్ రీడ్ దేర్ ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ మెన్షన్ అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 23వ వచనం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారిని నమ్మిన ప్రభునకు వారిని అప్పగించిరి. దే అపాయింటెడ్ ఎల్డర్స్ అండ్ కమిటెడ్ దెం ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. అక్కడ చెప్పబడిన మాట వారికి పెద్దలను ఏర్పరచి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించిరి. సో యు అండర్స్టాండ్ హౌ టు అపాయింట్ ఎన్ ఎల్డర్? ఒక పెద్దగా నియమించడానికి మీకు ఎలాగో తెలిసిందా? ద పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద లోకల్ చర్చ్ దే హావ్ ఎ ఆబ్లిగేషన్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు పాయింట్ అవుట్ ద ఎల్డర్స్. అక్కడ ఉన్న సంఘంలో ఉన్న వ్యక్తులకు ఆ పెద్దలను గుర్తించగలగడానికి ఒక ఆబ్లిగేషన్ అంటే ఒక బాధ్యత ఉంది. As Paul and Barnabas were responsible for the formation of the church, పౌలు బర్నబా ఎలాగైతే ఆ సంఘాన్ని నిర్మించడానికి ఉన్నారో దే టుక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు అపాయింట్ ఎల్డర్స్ ఇన్ దట్ లోకల్ చర్చ్. వాళ్ళు అంత మాత్రమే కాక ఇంకో బాధ్యత తీసుకున్నారు, అదే సంఘానికి పెద్దలను నియమించారు. దే వెయిటెడ్ ఫర్ ద దట్ ఈవెంట్. ఆ యొక్క సమయం కోసం వాళ్ళు వెయిట్ చేశారు. As soon as the assembly is formed immediately they did not allow they did not appoint the elders. ఆ సంఘం రాగానే వెంటనే పెద్దలు నియమించలేదు. So a church in the beginning may not have an elder. ఒక సంఘము ప్రారంభ దినాల్లో పెద్దలు ఉండకపోవచ్చు. Maybe a few months or one or two years it may take. ఆ కొన్ని నెలలు లేదా ఒకటి రెండు నెలలు వెయిట్ చూడాలి. The gift will be revealed. అప్పుడు ఆ యొక్క వరము బయటపడుతుంది. So they are the one who appointed by the Holy Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా నియమింపబడిన వాళ్ళు. The assembly, the local assembly should recognize them. ఆ యొక్క స్థానిక సంఘము వాళ్ళని గుర్తించాలి. And those who are involved in the
formation of that local assembly ఎవరైతే ఆ స్థానిక సంఘము ప్రారంభించడానికి భాగమయ్యారో can take initiative in this matter ఆయొక్క ఈ పెద్ద నియమించే విషయాల్లో కూడాను ముందుండాలి so there is no election to become an elder ఒక ఎలక్షన్ చేయకూడదు ఎన్నుకోకూడదు Some people think that we should elect our elders. కొంతమంది అంటారు మనం ఎన్నుకోవాలంటే ఓట్ల ద్వారా. Voting there are places where voting takes place. కొన్ని స్థలాల్లో ఓటు వేసి ఎన్నుకుంటారు. Like a political party, opposition and a ruling party like that. మనకు ఉన్న రాజకీయ పార్టీలు ఎలా ఎన్నుకుంటారో అలాగే. In an assembly it is not there. కానీ స్థానిక సంఘము అలాగే ఎన్నుకోకూడదు. So there's no ordination, no laying of hands. అంటే చేతులు అంటే హస్త నిక్షేపము జస్ట్ పాయింట్ అవుట్ దిస్ ఆర్ ద ఎల్డర్స్ కేవలం గుర్తించగలగాలి వీళ్ళు పెద్దగా ఉండగలరు అదర్ ప్రాబ్లం ఇస్ దేర్ ఇంకొక ప్రాబ్లం ఏముందంటే హౌ యు కెన్ రికగ్నైజ్ దెం ఎలాగా వాళ్ళని గుర్తించాలి as I told you 26 qualifications are there అక్కడ 26 అర్హతలు ఉన్నాయి now to understand an elder the flock the sheep should recognize them సంఘములో ఉన్న సంఘ సభ్యులు ఆ పెద్దలను గుర్తించగలగాలి ఇన్ అవర్ అసెంబ్లీస్ వి హావ్ ఎ ప్రాబ్లం వి ఫీల్ దట్ టు బికమ్ ఎన్ ఎల్డర్ యు షుడ్ బ్రేక్ ద బ్రెడ్ అండ్ గివ్ ద వైన్ మన సంఘంలో ఏంటంటే ఆ యొక్క పెద్దగా ఉండాలంటే రొట్టెను విరిచి పంచాలి అని ఇఫ్ యు ఆస్క్ ఎనీవన్ అబౌట్ అవర్ చిల్డ్రన్ దే హూ ఇస్ యువర్ ఎల్డర్ ఆ చిన్నపిల్లని అడగండి మీ పెద్ద ఎవరు అని అడగండి సో అండ్ సో బ్రదర్ ఇస్ ద ఎల్డర్ అక్కడ ఉన్న పలానా హౌ యు నో దట్ దే ఆర్ ఎల్డర్స్ ఎలాగా వాళ్ళు పెద్దని తెలుసు సండే మార్నింగ్ దే బ్రేక్ ద ఎందుకంటే వాళ్ళు ఆదివారాన వాళ్ళ రొట్టె ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ ద బైబిల్ సేస్ దట్ ఎల్డర్ ఇస్ ద వన్ హూ బ్రేక్స్ ద బ్రెడ్ బైబిల్ ఎక్కడైనా రాయబడిందా సంఘము పెద్ద రొట్టెని విరవాలని దట్స్ నాట్ ఎ సింగిల్ వర్స్ లెట్ మీ టెల్ ఒక చిన్న వాక్యం కూడా అటువంటిది లేదు వాట్ ద బ్రెడ్ బ్రేకింగ్ వాస్ ఇస్ బ్రేకింగ్ అండ్ దే థింక్ దట్ దే ఆర్ సంథింగ్ గ్రేట్ దే ఆర్ డూయింగ్ రొట్టెను విరిచిన అంటే ఏదో గొప్ప పని చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు ఐ వండర్ అబౌట్ ద వే పీపుల్ డు దట్ నేను చూసే ఆశ్చర్యం అవుతుంది బైబిల్ నెవర్ సేస్ దట్ బైబిల్ ఎప్పుడు కూడా అలా చెప్పదు బైబిల్ సేస్ ఈ బైబిల్ ఏం చెప్తుందంటే ద బ్రెడ్ విచ్ వి బ్రేక్ మనము విరిచిన రొట్టె ఇట్స్ నాట్ ద బ్రెడ్ దట్ ఎల్డర్ బ్రేక్స్ ఇస్ మెన్షన్ ఇన్ ద బైబిల్ లో పెద్ద విరిచిన రొట్టె అని ఉందా ఇట్ ఇస్ నాట్ మెన్షన్ లైక్ దట్ అలాగే రాయబడలేదు ఇట్ ఇస్ వి బ్రేక్ మనము ఎవరీ ఇండివిజువల్ ఇస్ బ్రేకింగ్ ద బ్రెడ్ ఆ ప్రతి ఒక్క విశ్వాసి ఆ రొట్టెను విరుస్తున్నాడు దెన్ వాట్ యు సే వై దే ఆర్ బ్రేకింగ్ లైక్ దిస్ ఎందుకు అలా అనుకోవాలి పెద్దలే విరుస్తున్నారు ఇఫ్ ఇట్స్ ఎ బిగ్ గ్యాదరింగ్ ఫర్ ద కన్వీనియన్స్ టు సేవ్ ద టైం దే కెన్ బ్రేక్ దట్స్ నో ప్రాబ్లం జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి అలాగే విరగబడుతుంది అంతే ఇఫ్ ఇట్స్ ఎ స్మాల్ గ్యాదరింగ్ అది చిన్న గ్యాదరింగ్ అయితే యు కెన్ పాస్ ద సేమ్ బ్రెడ్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ బ్రేకింగ్ పాత్ర లాగే పంచొచ్చు ఒక్కొక్కరు విరుస్తూ తీసుకుంటారు ఇట్ బికేమ్ ఎ ఫార్మాలిటీ దట్ ఈవెన్ ఇఫ్ 10 పీపుల్ ఆర్ దేర్ దే బ్రేక్ ఇట్ ఇంకా 10 మంది ఉన్నా గానీ ఆ రొట్టెని విరుస్తారు యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను నోవేర్ ఇన్ ద బైబిల్ ఇస్ మెన్షన్ దట్ ఎల్డర్ షుడ్ బ్రేక్ ద బ్రెడ్ బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదు ఒక సంఘం పెద్ద రొట్టెని అలాగే విరవాలని ఇఫ్ యు కమ్ టు మై అసెంబ్లీ మా యొక్క సంఘానికి ఇన్ బోరివిల్లి If you ask anyone, they who is the elder? అక్కడ అడగండి మీ సంఘ పెద్ద ఎవరు డెఫినెట్లీ దే విల్ సే కోషి మాథ్యూ అంకుల్ ఇస్ అవర్ ఎల్డర్ తప్పకుండా చెప్తారు కోషి మాథ్యూ అంకుల్ పెద్ద అని దట్ ఇస్ వాట్ దే సే అలాగే చెప్తారు బట్ లెట్ మీ టెల్ యు ఫర్ ద లాస్ట్ 26 ఇయర్స్ ఐ నెవర్ బ్రోక్ ద బ్రెడ్ నోర్ వాజ్ గివెన్ ద వైన్ 26 సంవత్సరాలు నేను సంఘం పెద్దగా ఉన్నా కానీ ఆ రొట్టె నేను విరవలేదు ఈవెన్ వితౌట్ దట్ దే రికగ్నైజ్ మీ యాస్ ఎన్ ఎల్డర్ నేను విరవకపోయినా కానీ ఆ సంఘము నన్ను గుర్తించింది ఒక సంఘ పెద్ద ఐ రిమెంబర్ ఎన్ మ్యాన్ హి వాంట్స్ టు బికమ్ ఎన్ ఎల్డర్ నేను నాకు తెలుసు ఒక గుర్తు వస్తుంది ఒక యవనస్తుడు సంఘం పెద్దగా అవ్వాలి బ్రదర్ హి ఆల్వేస్ డిసైర్ హౌ వాంట్ టు ఎల్డర్ ఐ వాంట్ టు బి ఎన్ ఎల్డర్ ఆయన ఆశ అత్యాశ ఏంటంటే నేను పెద్దగా అవ్వాలి సో వన్ డే హి డిసైడెడ్ లైక్ దిస్ ఐ విల్ బి ఎన్ ఎల్డర్ ఆఫ్ దిస్ అసెంబ్లీ ఒక రోజు నిర్ణయించుకున్నాడు నేను ఈ సంఘానికి పెద్దగా ఎవ్రీబడీ క్లోజ్ దేర్ ఐస్ టు థాంక్ ఫర్ ద బ్రెడ్ ఆ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నారు ఆయన రొట్టె కోసం స్తుతులు చెల్లించారు అండ్ వన్ బ్రదర్ థాంక్ ద బ్రెడ్ ఒక సహోదరుడు ఆ రొట్టె కొరకు కృతజ్ఞతలు ఎవ్రీబడి ఓపెన్ దేర్ ఇస్ ఎ మ్యాన్ స్టాండింగ్ నియర్ ద టేబుల్ టు బ్రేక్ ద బ్రెడ్ చూస్తే ఆ యవనస్తుడు టేబుల్ దగ్గరికి వచ్చి నించున్నాడు అండ్ ఇట్ ఇస్ ఎ రియల్ స్టోరీ హి బ్రోక్ ద బ్రెడ్ ఫ్రమ్ దట్ డే వన్ వాస్ హి బికమ్ ద ఎల్డర్ ఆ రోజు వచ్చి నించున్నాడు ఆ రోజు నుంచి రొట్టె విరుస్తున్నాడు ఆ రోజు నుంచి అని పెద్ద అయిపోయాడు లెట్ మీ టెల్ యు దట్ ఇస్ నాట్ ద వే టు బికమ్ ఎన్ ఎల్డర్ గుర్తుంచుకోండి పెద్దగా అవడం అలా కాదు బైబిల్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ బైబిల్ గ్రంథం అటువంటి చెప్పట్లేదు లుక్ అట్ దట్ ద షీప్ షుడ్ రికగ్నైజ్ దెం
సంఘములోన వ్యక్తులు ఆ పెద్దను గుర్తించగలరు. You read 1 Thessalonians chapter 5 verse 12 and 13 is very interesting verse. మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయము 12 13. So many things are speaking about the assembly leadership there. అక్కడ సంఘములో ఉన్న అధికారాలను గురించి అక్కడ తీవ్రంగా రాయబడి ఉంది. Therefore that we see that they are from among you. మీలో అని రాయబడి ఉంది. That means an elder should be from among the congregation, not an outsider. Also sangamlo unna pedda aa sangamloni vyakti ayyundadu. You cannot bring an outsider and tell that you become an elder. Aa baita vyaktini teesukochi ee sanghani peddaga untadu. An elder should be from within the congregation. Aa ikka sangam pedda aa sangamlo nundi vachina vyakti ayyundadu. Labor among you. Aa మన మధ్య పనిచేసేవాడై ఉండాలి. And there we see that he is the one who is working and the people can see he is working. ఆ మీరు ప్రయాసపడుచుట మధ్యలోనే పని చేస్తున్నారు. Because of their work esteem them for their works. వారిని ఏం చేయాలంటే ఎస్టీమ్ అంటే హెచ్చించాలి. And we see that God has appointed them over you or they are standing before you as in the Lord. ఆవచనంలో చదువుతున్నా మీరు ప్రయాసపడుచు ప్రభువులందు మీ పై వారండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. సో వి సీ దట్ వర్స్ 12 అండ్ 13 యు రీడ్ ఇట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఆ ఇక 12 13 వచనాలు ఇక్కడ చెప్పబడిన మాటలతో జ్ఞాపకం చదవండి. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పై వారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండుడి. And to esteem them very highly in love for their works sake. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాను. Now you understand who is an elder. ఆ ఇప్పుడు నాకు అర్థమైంది పెద్ద అంటే ఎవరు అని. All this qualification should be there. ఆ ఇక్కడ చెప్పబడిన అర్హతలన్నీ ఉండాలి. He should be from the congregation. ఆ సంఘములో సభ్యుడై ఉండాలి. He should be a hard working person. అక్కడ వచ్చి పని చేసే ప్రయాసపడే వ్యక్తి. And it is understand that the Lord has given him the gift. ఆ దేవుడు ఆ వ్యక్తికి ఆ పని ఇచ్చాడని ఎరిగి ఉండాలి. And we see that he will guide you and lead you. ఆ వాడు ఏం చేస్తాడు మిమ్మల్ని నడిపిస్తాడు మిమ్మల్ని బుద్ధి చెప్తాడు. సో దిస్ ఇస్ హౌ వి షుడ్ అపాయింట్ ది ఎల్డర్స్. అలాగా పెద్దగా పెట్టాలి. నౌ ది ఇనిషియల్ అపాయింట్మెంట్స్ as I told you the apostle Paul apostles and their delegates did it. మొదటి దినాల్లో అయితే అపోస్తలులు ఇటువంటి పని చేసేవాళ్ళు లేదా వాళ్ళ పనిని అప్పగించారు. Paul did that. పౌలు చేశాడు. టైటస్ డిడ్ దట్. తీతు చేశాడు. సో ది అపోస్టల్స్ అండ్ దేర్ డెలిగేట్స్ అపాయింటెడ్ ది ఎల్డర్స్. ఆ అపోస్తలులు లేదా అపోస్తలులు ఎవరికైనా పని చెప్పారో వాళ్ళు మాత్రమే చేశారు. సో ఎల్డర్షిప్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ద కంటిన్యూషన్ ఫర్ ద ఆర్డర్ ఆఫ్ ద లోకల్ అసెంబ్లీ. ఆ స్థానిక సంఘములో విషయాలు సరిగ్గా ఉండాలంటే పెద్దలు నియమింపబడాలి. నౌ ది క్వశ్చన్ ఇస్ దేర్ నౌ ఆల్రెడీ ఆన్ ఎస్టాబ్లిష్డ్ అసెంబ్లీ. కానీ ప్రశ్న ఏంటంటే ఒక స్థిరపడిపోయిన ఒక స్థానిక ఆ సంఘంలో ముగ్గురు నలుగురు పెద్దలు ఉన్నారు. నౌ హౌ ద నెక్స్ట్ ఎల్డర్ ఇస్ అపాయింటెడ్. ఆ తర్వాత రాబోయే పెద్దల్ని ఎలాగ నియమిస్తారు. హౌ టు పర్పెచుయేట్ ద ఎల్డర్షిప్. ఆ ఎలాగ నెక్స్ట్ తర్వాత తరం పెద్దల్ని నియమించాలి. ఆఫ్టర్ టీచింగ్ ఆల్ దిస్ థింగ్ ఐ హోప్ యు కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈజీలీ. ఆ ఈ బోధించిన విషయాలు బట్టి అది సులభంగా అర్థమైంది. ఇమాజిన్ ద అసెంబ్లీ హియర్. ఒక స్థానిక సంఘం ఉంది. 100 or 200 పీపుల్ ఆర్ దేర్. 100 లేదా 200 మంది ఉన్నారు. అండ్ దేర్ ఆర్ 4 ఆర్ 5 ఎల్డర్స్ ఆర్ దేర్. దా సంఘంలో నలుగురు లేక ఐదు పెద్దలు ఉన్నారు. నౌ ఇమిడియట్లీ 1 ఆర్ 2 ఎల్డర్స్ దే ఓన్లీ రిమైనింగ్ 3 ఆర్ దేర్. ఆ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు దే మేట్ హావ్ గాన్ అవుట్. ఇద్దరు వెళ్ళిపోయారు ఇక ముగ్గురు మాత్రమే ఉన్నారు. అండ్ మేబీ రీజన్ దే ఆర్ నాట్ దేర్ సో ఓన్లీ రిమైనింగ్ 3 ఆర్ దేర్. కారణాలు ఏమైనా కానీ ఇద్దరు వేరే ప్రాంతానికి వెళ్ళారు. సో ది ఎల్డర్స్ ఆర్ ఫీలింగ్ దట్ 2 మోర్ ఎల్డర్స్ ఆర్ నీడెడ్. ఆ ఇప్పుడు పెద్దలు అనుకున్నారు ఇంకొక ఇద్దరు పెద్దలు కావాలని అనుకున్నారు. హౌ టు అపాయింట్ ది న్యూ ఎల్డర్స్. ఆ కొత్తగా పెద్దల్ని ఎలాగ నియమించాలి. కెన్ యు టెల్ మీ. ఎలాగ చెప్పండి. There are some believers there in that assembly. కొంతమంది విశ్వాసులు ఉన్నారు ఆ సంఘములో. They have gifted with the pastor teacher gift. ఆ యొక్క సంఘములో కాపురత్వము తర్వాత బోధించే విషయాలు. They are functionally they are doing certain things. వాళ్ళు ఆ విషయాలు చేస్తూనే ఉన్నారు. Officially they are not elders. ఆ బాధ్యతగా వాళ్ళు పెద్దలుగా లేరు. But they are concerned about the assembly. They are doing the work
work that God has given to them. కాని పని విషయంలో వారు ఆ పనులు కాపరత్వము బోధ రెండు చేస్తూనే ఉన్నారు. And the assembly knows that they are able ministers of the God's word. ఆ ప్రసంగము లేదా పెద్దలు తెలుసు వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు. So the elders will gather together. ఆ యొక్క పెద్దలు కూడి వచ్చి And they will say, so and so brother, they are very good and he is involved in the assembly activities. ఆ వాళ్ళు కూడి వచ్చి వాళ్ళు ఏమనుకుంటారంటే ఫలానా ఫలానా సహోదరుడు ఈ కాపరి తన బోధ విషయంలో He has the gift of preaching. The pastor and teaching. ఆ వ్యక్తికి ఆ బోధించే విషయంలో ఆ కాపరత్వంలో అనుభవం ఉంది. So that brother is fit to be an elder. ఆ వ్యక్తి పెద్దగా ఉండడానికి అర్హుడు. So these people can pray and wait upon the Lord. వాళ్ళు ప్రార్థన చేసి దేవుని యందు ఎదురు చూచి Existing elders, they can call that brother privately. ఆ యొక్క వ్యక్తిని ఒక వ్యక్తిగతంగా పిలిచి అండ్ ఆస్క్ హిమ్ బ్రదర్ వి ఫెల్ట్ దట్ యు షుడ్ టేక్ అప్ మోర్ రెస్పాన్సిబిలిటీ యు షుడ్ కమ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ఎల్డర్స్ కాబట్టి వాళ్ళు ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా పిలిచి ఆ వ్యక్తితో చెప్పాలి సహోదరుడు నువ్వు చేసే పనులు బట్టి నువ్వు పెద్దగా ఈ యొక్క సంఘంలో బాధ్యత తీసుకోవాలి అండ్ టెల్ హిమ్ బ్రదర్ యు వి డిసైడెడ్ లైక్ దట్ వి హావ్ ఎ ఫీలింగ్ దట్ యు ఆల్సో ప్రే అండ్ ఇఫ్ లార్డ్ లీడ్స్ యు కమ్ టు ద ఆఫీస్ take up the office of the elders ame prarthan chesi oka nirnayam teeskunnam indandi vishayalo nu kuda prarthan chesi oka nirnayaniki rammani cheppali give us specific time for prayer aa prarthan cheyadaniki kontha kaalam this brother also can pray ee oka peddalu kuda prarthan cheyali this brother whom is is expected to come in the oversee ee vyakti aithe ee peddala yokka gumpuloki vastunnado both these elders they are also praying andaru kalisi prarthan cheyali after some time the brother will come okay brothers I also feel that I should take up the responsibility kontha kaalam prarthana gadipin tarvata aa vyakti vachi cheppagalagalu if he agrees to that aina అంగీకరిస్తే elders should accept him ఆ పెద్దలు దాన్ని అంగీకరించాలి బట్ బిఫోర్ మేకింగ్ పబ్లిక్లీ ది అనౌన్స్‌మెంట్ అబౌట్ దట్ ఆ అంటే సంఘానికి తెలియజేయకముందు బిఫోర్ ఆఫీషియల్లీ అపాయింటింగ్ హిమ్ యాస్ ది ఎల్డర్స్ ఆయన్ని పెద్దగా నియమింపబడకముందు దే షుడ్ మేక్ నోన్ టు ది కాంగ్రిగేషన్ అబౌట్ దిస్ బ్రదర్ ఆ యొక్క వ్యక్తి గురించి సంఘానికి తెలియపరచాలి దే సే దే షుడ్ సే దట్ బ్రదర్స్ వి ఫెల్ట్ దట్ This so and so brother he is exercising the spiritual gift and is good for our growth of the church and we believe that he is fit to be an elder which we want to take him up sanghaniki antariki peddalu telichepali emannante palana sahodarunni memu ee pannu chestunnadu kabatti mem peddaga niyaminchadaniki nirnayinchukuntunnam if any brother or a sister have any objection that he is not fit to be an elder aa sanghamulo ga unna ee sahodarudaina gaani ee sahodarudu gaani telichesthe ee oka vyakti sangha peddaga undadaniki asurukalni inform the elders ఆ వ్యక్తి పెద్దలకి తెలియజేయాలి గివ్ ఎ డేట్ అదర్వైస్ ఇట్ విల్ గో సో 1 మంత్ ఆర్ 2 మంత్స్ యు కెన్ గివ్ ఒక నెల లేదా రెండు నెలలు సమయం ఇవ్వాలి మేబీ విత్ ఇన్ 1 మంత్ ప్లీజ్ ప్రైవేట్లీ యు టాక్ టు ది ఎల్డర్స్ ఇఫ్ యు హావ్ ఎనీ ఆబ్జెక్షన్ ఎటువంటి ఏదైనా అభ్యంతరం ఉంటే సంఘములోని వ్యక్తి పెద్దలతో మాత్రమే ఈ నిర్ణయించిన కాలంలో చెప్పాలి అండ్ దే షుడ్ వెయిట్ ఫర్ దట్ 1 మంత్ ఆ యొక్క నెల కాలం నిర్ణయించిన కాలం అండ్ ఇఫ్ దేర్ ఇస్ నో ఆబ్జెక్షన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ ఎటువంటి అభ్యంతరం లేకపోతే హి షుడ్ బి టేకెన్ ఇంటు ది ఆఫీస్ ఆఫ్ ది ఎల్డర్షిప్ అప్పుడు ఆ వ్యక్తిని ఆ బాధ్యత గల పెద్దగా నియమించాలి ఇట్స్ అ సింపుల్ ప్రొసీజర్ ఇట్స్ నాట్ గివెన్ ఇన్ ద బైబిల్ ఫ్రమ్ ద ఆల్ ది స్క్రిప్చర్స్ ఆఫ్ ద బైబిల్ వి కెన్ కమ్ టు దిస్ కన్క్లూషన్ ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలను అనుసరించి ఇటువంటి చిన్న దేశమైన ఆ యొక్క పద్ధతికి మనం రాగలం వై వి హావ్ టు టెల్ పబ్లిక్లీ ఎందుకు సంఘం ఎదుట చెప్పాలి బికాజ్ దిస్ ఎల్డర్స్ మే నాట్ నో ఆల్ అబౌట్ దట్ బ్రదర్ ఎందుకంటే ఈ సంఘంలోని పెద్దలకి ఈ యొక్క వ్యక్తి గురించి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు ప్రాబబ్లీ సమ్ ప్రాబ్లమ్ మే బి దేర్ విత్ దట్ బ్రదర్ ఆ యొక్క వ్యక్తిలో ఏదో చిన్న పొరపాటు ఉండవచ్చు సమ్ టైమ్స్ హి మే బి హాబిట్ ఆఫ్ టేకింగ్ మనీ బోరోయింగ్ మనీ అండ్ నాట్ రిటర్నింగ్ బ్యాక్ ఆ వ్యక్తి ఏమైనా ఉండొచ్చు అలవాటు ఏమని ప్రతి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఉండే దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్ ఆ సంఘంలో ఉన్నారు సో ఇఫ్ హి ఇస్ లైక్ దట్ వి షుడ్ నాట్ టేక్ హిమ్ అస్ ఎ అటువంటి ఉన్న వ్యక్తి అయితే అటువంటి పెద్దగా అర్హత లేదు ఐ థింక్ దిస్ ప్రొసీజర్ విచ్ ఇస్ అ సింపుల్ ప్రొసీజర్ ఇస్ నాట్ స్ట్రిక్ట్ బట్ దిస్ క్యాన్ బి అడాప్టెడ్ యాస్ ఎ మీన్స్ టు అపాయింట్ ద పర్పెచ్యుయేటింగ్ ద ఎల్డర్షిప్ ఇటువంటి సింపుల్ అయిన పద్ధతిని మనం అలవాటు చేసుకొని దాన్ని అనుసరించాలి వై లాంగ్ బ్యాక్ వన్ ఆఫ్ ద మిషనరీ కేమ్ టు మై హోమ్
He was a missionary in Belgium for a long time from Australia. And I asked him, how you people are doing that? Then he explained how they are appointing the elders. What I explained is the procedure that they are adopting. It's not my idea. They said, this is what we adopt in Australia. So if we do that, it's very easy to appoint the elders without any problem. Once we everybody is approved, publicly we should say that so and so person is an elder of the assembly. That is the meaning of pointing out the elders, raising the hand, pointing out the elders. Otherwise tomorrow somebody will say, who made you the elder? That's a question will come. Some people, they are hesitant to say that I am an elder. So I know some believers say that I am a responsible brother. They don't say elder. I said, we are all responsible brothers. Why they say like that? If any problem comes, they can withdraw. You know, they say, I am not an elder. That is why it is important that publicly should make that so and so person is an elder. People will not question, nor he will take the responsibility as an elder in that case. Then plurality of the elders. Sangapu peddalu ante bahuvachanam undali. How many elders you should have? You know, in other congregation there's only one man. One man ministry. We say that the brethren people, we hate one man ministry. One man ministry is wrong, I agree. Wherever the elders we see, it is always used as a plurality. Philippians chapter 1 verse we see bishops, it's not singular, not bishop, bishops. So a combined effort is needed in this one. Council of many peace brings goodness in the midst of the gospel. Maybe two or three will be due, no problem. If the congregation is big, accordingly you can appoint it. So we see that the plurality of the eldership is the biblical principle. One man ministry is wrong. Let me tell you, any man ministry is also wrong. Some churches, any man ministry, anybody who is doing whatever they like it. That is also not approved. So we have the elders there. Now, what are the qualifications of the elders? Briefly look at that. I am not going to elaborate. It is not possible. I have three parts. That means I have taken 3 hours for this one. I am not going to elaborate. Just within 5 minutes, I will finish it. How a man becomes an elder? First of all, he should have a desire to be an elder. What is he desiring? He is desiring to work. Work, don't think this is desiring to break the bread and give the one. That is not that. That is not the work of an elder. I have no objection if elders are doing, that is alright. But don't think that is the work of an elder.
ఒక పెద్దే రొట్టెని విరవాలని అనుకోవద్దు కాదే పెద్ద కూడా చేయొచ్చు సో విల్లింగ్నెస్ టు సర్వ్ ఆర్ టు వర్క్ ఫర్ ద గాడ్స్ పీపుల్ సేవ చేయడానికి పని చేయడానికి ఆశించి ఉండాలి సచ్ ఎ పర్సన్ ఈజ్ ఫిట్ ఫర్ ఎన్ ఎల్డర్ అటువంటి వ్యక్తి పెద్దగా ఉండడానికి అర్హుడు సెకండ్లీ హీ షుడ్ హ్యావ్ qualifications of an elder rendavadiga endante aa vyaktiki arhatulu undali lot of qualifications are given in these two passages atuvanti arhatulu ee rendu bhagalu ivabadindi first timothy chapter 3 verse 1 to 7 మొదటి మోతి 3వ అధ్యాయము 1 నుంచి 7 వరకు టైటస్ చాప్టర్ 1 వర్స్ 5 టు 9 తీతురాసు పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 9 అండ్ ద కాంగ్రిగేషన్ షుడ్ అబ్జర్వ్ హిస్ యాక్టివిటీస్ సంఘములోని సభ్యులందరూ తన చేసే పనులను గమనిస్తుంటారు అందరు సంఘంలో ఉన్న వారు అందరూ కూడా పరీక్షిస్తుండాలి పరీక్షించి శోధించిన తర్వాత నియమించాలి టు బికమ్ ఎన్ ఎల్డర్ ఆల్సో ఎగ్జామినేషన్ ఇస్ దేర్ పెద్దగా అవడానికి ఒక పరీక్ష కూడా ఉంది నాట్ ద ఎల్డర్ ఇస్ రైటింగ్ ఎగ్జామినేషన్ వి ఆర్ ఎగ్జామినింగ్ మనము ఆ వ్యక్తిని పరీక్షిస్తున్నాం సో దిస్ ఆర్ ద this is how the elder is role of an elder ikkada I chese pettaga chese panulu just classified into four groups to understand what is the role of an elder pettaga chese panulu oka nalugu gumpuluga nenu niyaminchanu sometimes back I was George Dawson he was very good in this subject you know George Dawson I hope you might have heard about him I learned a lot of things from that brother, dear brother. One day he was speaking on the subject of eldership. Then he happened to visit in Nandyal. Okay. So when he went for the meeting, George Dawson went for the meeting in Nandyal. Nandyal ana pradeshalo George Dawson garu cheptunnappudu. So he met an elder there. Akkada sangha peddane ayana kalusunnaru. And an elder brother came and said that brother, I am the elder of this assembly. Vachi em chepparante nenu ee sanghaniki pedda ani cheppi George Dawson garu. So George Dawson was very happy to meet the elder of that assembly. George Dawson garu chaala santosh paddadu oka sangha. So long back might have happened. I don't know when it happened. అది ఎప్పుడో జరిగొండొచ్చు చాలా కాలం ముందు సో దిస్ బ్రదర్ సెడ్ దట్ ఐ యామ్ ఎల్డర్ ఆఫ్ దిస్ అసెంబ్లీ ఈ సంఘానికి నేను పెద్దనే అని చెప్పి జార్జ్ డాసన్ గారు చెప్పారు దెన్ జార్జ్ డాసన్ ఆస్క్ వాట్ యు ఆర్ డూయింగ్ వాట్ ఇస్ ద వర్క్ యు ఆర్ డూయింగ్ ఆ జార్జ్ డాసన్ గారు అడిగారు మీరు ఏం పని చేస్తారు ఇక్కడ అని హి సెడ్ ఐ యామ్ ఎల్డర్ ఐ యామ్ ఎల్డర్ మన బలాన్ నమ్మకం బాగా చేశాడు యా ఎల్డర్ షుడ్ బి ఎ వెల్డర్ యు నో వెల్డింగ్ వెల్డర్ చేసే పని ఏంటంటే వెల్డింగ్ చేసే పని యు నో ద బ్రదర్ హి షుడ్ జాయిన్ ద బిలీవర్స్ టుగెదర్ దట్స్ ద వెల్డింగ్ ప్రాసెస్ దట్స్ వాట్ ఇస్ ద ఎల్డర్ హస్ టు డు సంగతిగా ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని మనుషులు జతపరుస్తున్నారు వెల్డింగ్ చేస్తున్నాడు యు నో ద పీటర్ వెన్ హి వాస్ కాల్డ్ ఫర్ ద మినిస్ట్రీ వాట్ హి వాస్ డూయింగ్ పేతురుని పెద్దగా నియమించినప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటి పేతురు గారు కాస్టింగ్ ద నెట్ ఇట్ ఇస్ ఆయన వలను వేసే పని ఫిషింగ్ ఆయన వలను వేసి చేపలు సో ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ పెంటికోస్ వాట్ హి వాస్ డూయింగ్ ఆ మొదటి దిన పెంటికోస్ దిన ఆయన హి వాస్ సేయింగ్ కాస్టింగ్ ద నెట్ ఆయన వలను చేస్తున్నాడా హౌ మెనీ ఫిషెస్ కేమ్ ఇన్సైడ్ ఆ ఎన్ని చేపలు వచ్చాయి 3000 ఫిషెస్ ఆ 3000 మంది మనుషులు దట్ వాట్ ద పీటర్ వాస్ డూయింగ్ వెన్ హి వాస్ కాల్డ్ ఆయన పిలిచినప్పుడు అధికారం పేరు చేస్తుంది వెన్ జేకబ్ అండ్ జాన్ అండ్ జేమ్స్ వాట్ దే వర్ డూయింగ్ వెన్ దే వర్ కాల్డ్ యోహాను యాకోబులు వాళ్ళు పిలవబడినప్పుడు ఏం చేస్తున్నారు మెండింగ్ ద నెట్ బ్రోకెన్ నెట్స్ ఆ వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరి చేస్తున్నారు యు సీ రైటింగ్స్ ఆఫ్ జాన్ యోహాను చేసిన రాసిన పత్రికలు మనం చూస్తాం హి ఇస్ అ పాస్టర్ హి ఇస్ అ ఎల్డర్ ఆయన ఒక సంఘపు పెద్ద ఆయన హి హిమ్సెల్ఫ్ సేస్ దట్ ఐ యామ్ ఎన్ ఎల్డర్ ఆయన చెప్తాడు నేను ఒక సంఘ పెద్ద వాట్ హి వాస్ డూయింగ్ ఏం చేస్తున్నాడు బ్రోకెన్ నెట్స్ వేర్ మెండింగ్ ఆయన పిగిలిపోయిన వలను సరి చేస్తున్నాడు సీ ద డిఫరెన్స్ చూడండి వ్యత్యాసం వన్ ఇస్ ఎవాంజెలిస్ట్ పీటర్ వాస్ ఎన్ ఎవాంజెలిస్ట్ ఆ పేతురు సువార్తికుడు హి ఇస్ క్యాచింగ్ ద ఫిష్ ఆయన చేపలు పడుతున్నాడు జాన్ వాట్ హి వాస్ డూయింగ్ యోహాన్ అయితే ఏం చేస్తున్నాడు మెండింగ్ ద నెట్ దట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎ ఎల్డర్ ఆ వలను సరి చేస్తున్నాడు దట్ ఇస్ వై ఐ సెడ్ ఎ ఎల్డర్ షుడ్ బి ఎ వెల్డర్ హి షుడ్ వెల్డ్ హి షుడ్ జాయిన్ సంగ